యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్ మే 12వ తేదీ 2022 ఈరోజు దేవుని వాక్యము దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైళ్ళ బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి నేనును నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను జకర్య 3వ అధ్యాయం 4వ వాక్యము క్రీస్తునందు ప్రియులారా పాపపూరితమైన జీవితమును జీవిస్తున్న మన జీవితంలో దేవుడు మన పాపమును అంటుకున్నటువంటి మలినాన్ని పోగొట్టి ప్రశస్తమైన వస్త్రమును అలంకరించుట అనగా పరిశుద్ధమైన జీవితమును మనకు అనుగ్రహించుటను ఈ వాక్యం ద్వారా మనకు సూచిస్తుంది. తప్పిపోయిన కుమారుడు తండ్రిని వెదకి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి పశ్చాత్తాప హృదయంతో తన కుమారుడిని చూచి అతనిపై పడి అతనికి ముద్దు పెట్టుకుని అతన్ని చేరదీసి తన యొక్క దాసులను పిలిచి, ఇదిగో తప్పిపోయిన నా కుమారుడు మరణించినటువంటి నా కుమారుడు తిరిగి బ్రతికెను, కనుక ఇతనికి స్నానము చేయించి ప్రశస్తమైన వస్త్రమును ధరించి ఉంగరమును తొడిగించి గొప్ప విందును ఏర్పాటు చేయుము అని సెలవిచ్చెను. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఏ పరిస్థితిలో ఉన్నా ఈ లోకపు మాలిన్యాలు అంటుకొని అపవిత్ర జీవితాన్ని జీవిస్తున్న ఆ దేవాది దేవుడు నీకు ప్రశస్తమైన వస్త్రమును ధరింపజేయుటకు సిద్ధంగా ఉన్నాడు. నీలోని పాపాన్ని విడిచిపెట్టి దేవునికి ప్రియమైన బిడ్డగా జీవించుము. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.